हाई हलो फ्रेंड्स नेनु मी अंजयनु मेरु चूस्तुन्नारु रंजित प्रापर्टीस फ्रेंड्स ई रोजु मनं कुंट्लूर विलेज लोनु ना वेनुक कनबडुतुन्न ओक कमर्शियल प्रापर्टी 120 गजालु 6 इयर्स ओल्ड मंची सैजुलु गलदि तक्कुव रेट्लो मी मुंदुकु तीसुकोच्चारु फ्रेंड्स ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీస్ ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే ఈ ఆలస్యం చేయకుండా ఈ కమర్షియల్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇల్లొక పూర్తి వరాలకు వెళ్ళినట్లయితే ఇల్లు వచ్చేసి మనకు శివశంకర్ కాలనీలో ఉంటుంది ఈ శివశంకర్ కాలనీ అనేది కుంట్లూరులో ఉంటుంది కుంట్లూరు మెయిన్ రోడ్డుకు నుంచి ఇల్లుకు రావాలంటే కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టోటల్ ఇల్లు వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది మనకు షాప్ అయితే ఏదైతే మీరు చూసుకుంటున్నారో కంప్లీట్ వీధి పోర్ట్ ఉంటుంది ఇల్లుకైతే ఎలాంటి వీధి పోర్ట్ లేదు మన ఇంటి ముందు అపార్ట్మెంట్ ఉంది కాబట్టి షాప్ కూడా మంచి నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు 120 గజాలు అని చెప్పుకున్నాం కదా దీని సైజుల పరంగా మాట్లాడుకున్నట్టయితే 40x26.5 సైజులో ఉంటుంది మీరు ఏదైతే చూసుకుంటున్నారో అపార్ట్మెంట్ గోడ ఈ గోడకు ఇది 2 బిహెచ్కే హౌస్ దీనికి ఎలాంటి వీధి పోర్ట్ లేదు మనకు వ్యాపార స్థలం ఉన్నందువల్ల వాస్తు ప్రకారంగా ఎలాంటి దోషాలు ఉండవు ఇది వచ్చేసి మనకు 2 బిహెచ్కే హౌస్ ఇప్పుడు మనం షాప్ ఎలాందో చూద్దాం ఫ్రెండ్స్ షాప్ కూడా చూసుకోండి చాలా విశాలంగా ఉంది వాళ్ళు ఎంత మంచిగా పెట్టుకుంటారో చూడండి షాప్ మాత్రం చాలా బాగా నడుస్తుంది ఎదురుగా మనకు అపార్ట్మెంట్ ఉంది కాబట్టి దీని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది 2 బిహెచ్కే హౌస్ చూసే ముందు వెనక మన సెట్ బ్యాక్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇటు వాష్ ఏరియా ఇది బోర్ పాయింట్ బోర్కు అయితే నీళ్ళకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మన కృష్ణా వాటర్ కూడా అవైలబుల్ ఉంది మనకు 2000 కెపాసిటీ గల సంపు పైనకి వెళ్ళడానికి వెళ్ళడానికి మెట్లు మెట్ల కింద కూడా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం నార్త్ నుంచి లోపలికి అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం చూడండి హాల్ మాత్రం ఎంత చాలా బాగుందో ఇటు మనకు ఈస్ట్ కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ ఇవ్వడం జరిగింది మనకు వెంటిలేషన్ పరంగా విండో కింద వచ్చేసి మనకు ఫ్లోరింగ్ 2x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది పైన ఫాల్స్ ఎందుకు చూసుకోండి వాళ్ళు ఓన్ కన్స్ట్రక్షన్ దగ్గర చేసుకున్నారు కాబట్టి ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఒకసారి మన కిచెన్ లోకైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి ఒక రెండు వంట చేసుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు ఇటు బయటకు వెళ్ళడానికి వాష్ ఏరియా వాష్ దగ్గర వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మనకు ఇటు మెట్ల కింద ఒకటి గిన్నెలు తోముకునే విధంగా చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు దేవుళ్ళు పెట్టుకునే విధంగా ఒక సెల్ఫీ ఇవ్వడం జరిగింది అన్ని రకాల సామాన్లు చూసుకుంటే చాలా మంచిగా అమర్చుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒక ఎంటర్ అవుతున్నాం దీనికి వాడిన డోర్స్ కానీ అన్ని మాత్రం చాలా బాగున్నాయి చూసుకోండి ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఇటు చుట్టూ తిరిగే విధంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అన్ని రకాల సెల్ఫీలు కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనం హాల్ చూసుకున్నాం ఇప్పుడు కిచెన్ కూడా చూసాం కదా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో కూడా రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఉంది దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటే చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు పైన దీనికి లోరుపు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు రేట్ ఎంత మనకు బ్యాంక్ లోన్ పరంగా ఎంత వస్తుంది అని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి ఓన్ కన్స్ట్రక్షన్ ఇది 6 సంవత్సరాల ఇల్లు లాగా లేదు వాళ్ళు దగ్గర నుండి కట్టించుకున్నారు కాబట్టి చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూసుకోండి అన్ని అపార్ట్మెంట్లు అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ శివశంకర్ కాలనీ అనేది కుంటూరు మెయిన్ సెంటర్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టూ అపార్ట్మెంట్లు అన్ని రకాల మనకు డెవలప్మెంట్ చాలా బాగుంది ఇక మనం చివరిగా రేటు పరంగా మాట్లాడితే కేవలం 72 లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎందుకంటే అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇక్కడ మనకు ఓపెన్ ల్యాండ్ అనేది దొరకదు వెల్ సెటిల్డ్ కాలనీ ప్లస్ మనకు కమర్షియల్ ప్రాపర్టీ ఉంది కాబట్టి అన్ని రకాల చాలా బాగుంటుంది రేటు మాత్రం ఎక్కువ చెప్పట్లేదు ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మీరు ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మనకు 75% లోన్ వస్తుంది దాని గురించి అయితే అలా ఎలాంటి ఇబ్బంది లేదు ఇది పెద్దంపరిపేట మున్సిపాలిటీ కిందకు వస్తుంది హయత్ నగర్ విజయవాడ హైవే బస్టాండ్ నుంచి కేవలం ఇల్లుకు చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇల్లు లొకేషన్కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ కనబడుతుంది తనకు ఫోన్ చేసినట్టయితే ఇల్లు దగ్గర నుంచి చూపించడం కాకుండా ప్రతి విషయం మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీ ప్రాపర్టీస్ కూడా ఎలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి కోరకొద్ది ఒక లైక్ మాత్రమే సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు